नमस्ते एक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जगन पालनलो उद्योग कल्पन ओक मिथ्या अभिवृद्धि शून्यम मंडिपड्ड टीडीपी जनरल सेक्रेटरी एमडी नजीर रक्षिंचाल्सिन पोलीसुले शिक्षिस्ते एला लक्ष्मी अपर्णकु न्यायं चेयालनी महिला संघाल डिमांड క్రమేపీ తగ్గుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన రోజు రోజుకి పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం లేదన్న వైద్యులు ప్రతిరోజు పెరుగుతున్న చమురు ధరలు వందకు చేరిన పెట్రోల్ లీటర్ ధర ఇక వార్తల వివరాలు చూద్దాం తన అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేర్చారని రాష్ట్ర టీడీపీ జనరల్ సెక్రటరీ ఎండీ నజీర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ఉద్యోగ కల్పన ఒక మిథ్య అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా చంద్రబాబు హయాంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టారని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదని నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏ మేర పెట్టుబడులు రప్పించారో తెలపాలని డిమాండ్ చేశారు అంటే నిని భర్తీ చేస్తాను ఉద్యోగ కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఒక మిథ్య అభివృద్ధి పదంలో చూసుకుంటే శూన్యం ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 14-19 మధ్యలో ఎంత అభివృద్ధి జరిగింది అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 2014-19 లో ఈటం జరిగింది కానీ 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వారు పాదయాత్ర చేస్తూ ఉద్యోగులకు రాబోయే రోజుల్లో నేను వరమిస్తున్నాను దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు ఏదేదో ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు మాకున్న డేటా ప్రకారం 2,30,000 పైచులకు రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏమేమి ఉన్నాయో అయన్నీ నేను భర్తీ చేస్తానని చాలా బ్రహ్మాండంగా చెప్తూ ఆయన ప్రసంగం చేశారు ఖాళీ అయ్యే ఖాళీలన్నీ ఒక నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు క్యాలెండర్ అనేది ఏర్పాటు చేసి జనవరి 1 నుంచి 30 తారీఖు లోపల తెలియపరిచి ఆ సంవత్సరాన్ని పూర్తి చేస్తాను అలాగే ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడితే ఆ సంస్థలు ఏర్పడిన తర్వాత దాంట్లో ఉద్యోగాలు నిరుద్యోగులకు సైనికులకు 70% మందికి శాతం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు అసలు ఈ రాష్ట్రంలో నీ పరిపాలన చూసి ఎవర్రా బాబు వచ్చి పెట్టుబడులు పెట్టేది అసలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ఒక్కపూడి నవలే ఫ్యాక్టరీ వాళ్ళని వాళ్ళు వస్తున్నారా అలాగే 75% స్థానిక యువతకి ఉపాధి కల్పేలాగా నువ్వు చట్టం తెచ్చానంటున్నావే నేను ఇవాళ అడుగుతున్నా పెట్టుబడి పెట్టిన కంపెనీలేని వాళ్ళకి ఏ విధమైన నైపుణ్యాలు కావాలి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా ఎంతమందికి నువ్వు నైపుణ్యం శిక్షణ ఇప్పించావు ఈ 2 ఏళ్లలో ఎంతమంది ఆ నైపుణ్యాన్ని తట్టుకోలేక ఆ యువతకి ఈ 1,000,000,000,000 నిన్ను చూసి నీ ముఖాన్ని చూసి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ సంస్థలు ఎన్ని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇటీవల అపోలో ఫార్మసీ ఉద్యోగిని లక్ష్మీ అపర్ణ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ శ్రామిక మహిళా సంఘాలు నిరసన తెలియజేశాయి ఘటనకు కారణమైన ఎస్ఐ సిఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అపోలో ఉద్యోగిని లక్ష్మీ అపర్ణకు న్యాయం చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ శ్రామిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు మహిళా నాయకులు కామేశ్వరి సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ బొట్ట ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు
ఫ్రంట్లైన్ వారియర్ అని అనుమతి పత్రాలు చూపినా పట్టించుకోకుండా లక్ష్మీ అపర్ణపై పెట్టిన కేసులు రద్దు చేయాలని ఎస్ఐ సిఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. అపర్ణకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. లక్ష్మీ అపర్ణ అనే అమ్మాయి అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న అమ్మాయిపై జరిగిన మొన్న జరిగిన పోలీసుల తాలూకా వ్యవహారం చాలా దుర్మార్గంగా ఉంది. పోలీసులు అసలు రక్షణ ప్రజల రక్షణ కొరకు ఉన్నారు, కానీ వాళ్ళు రక్షించడం మానేసి ఒక సామాన్య మహిళని విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు పట్టుకొని ఆవిడ ఫైన్ వేసి ఆవిడ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్ ఆ ఫార్మసీలో పనిచేస్తుంది ఆ ఫ్రంట్ లైన్ వారియర్ కూడా ఒక లెటర్ పర్మిషన్ లెటర్ అన్ని బండి నంబర్తో సహా అన్ని పెట్టి చూపించిన ఐడెంటిటీ కార్డు అన్ని చూపించినా కానీ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈడ్చుకొని వెళ్ళిపోవడం, అమ్మాయిని గిచ్చేయడం, గిల్లేయడం ఇవన్నీ కూడా చేశారు. అంచేత ఆ చర్యను మేము ఖండిస్తున్నాము. అలాగే దీని మీద మళ్ళీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ అమ్మాయిదే తప్పని అనడం కూడా దుర్మార్గం. ఆరు దాటిన తర్వాత అమ్మాయిని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 9:30 దాకా ఉంచారు, అది కూడా తప్పే. సో ఇవన్నీ చట్ట విరుద్ధంగా జరుగుతున్న పనులు ఇవన్నీను పోలీసులే చేస్తున్నారు. చట్టాన్ని రక్షించే వాళ్ళు వాళ్లే అలాంటి చర్యలు చేస్తూ ఉంటే మహిళలు ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి? దీనికి రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ కానీ ఇంకెవరన్నా కానీ అందరూ మంత్రులు కానీ అలాగే మహిళా కమిషన్లు కానీ వీళ్ళెవరూ స్పందించకపోవడం ఇంకా అన్యాయం. నా మీద ఎందుకు కేసు పెట్టారని చెప్పేసి ఆవిడ అడగడమే తప్పు. అమ్మాయి అడిగినందుకు అమ్మాయిని చున్నీ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయి బండి తీసుకొని కీస్ తీసుకొని అమ్మాయిని చాలా హింసించారు. నడి రోడ్డు మీద ఒక మహిళను కోవిడ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకొని హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ అమ్మాయి రోడ్డు మీద నుండి వస్తుంటే అమ్మాయిని ఏమైనా ప్రమాదం జరిగితే ప్రమాదవశాత్తు కాపాడవలసిన పోలీసులు అమ్మాయిని కాపాడకుండా బండి ఆపి కీస్ తీసుకుని అమ్మాయిని ఎలాగైనా చిత్రహింసలు చెయ్యాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కనిపిస్తుంది. ఇది పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య. సిఐ గారిని ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ విషయంలో కోవిడ్ సందర్భంగా అసలు ఉద్యోగాలు చేయవలసిన బాధ్యత అవసరం ఎవరికి ఉంటుంది? 500 600 ఫైన్ వేస్తున్నారు, 5000 6000 రూపాయలు కాదు జీతంకి పనిచేస్తున్నారు. రోజువారీ రోడ్డు మీద వెళ్తుంటే రోజుకి 500 ఫైన్ వేస్తూ ఉంటే వీళ్ళు కడుతూ ఉంటారా? ఎంతవరకు సమంజసం ఇది? సామాన్యమైన ప్రజల మీద ఈరోజు పోలీసులు చేస్తున్న జులుం చూస్తుంటే అసలే మహిళల మీద విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోన అమ్మాయికి రక్షణ కల్పించాలి. అలాంటి రక్షణ కల్పించలేని ప్రభుత్వం కానీ ఈరోజు సిఏ ఎస్ఐ గారు కానీ రాముగారు అయితే మరీ దారుణంగా ప్రవర్తించారు ఆయన. జిల్లాలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇస్తోంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో కొత్తగా 672 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 8.96% ఉండగా తాజా కేసులతో బాధితుల సంఖ్య 143215కు చేరింది. జిల్లాలో రికవరీ రేటు 93.9% ఉండగా ఒకరోజు వ్యవధిలో 975 మంది కోలుకున్నారు. వీరితో ఇప్పటి వరకు 134509 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7750 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 6 మృతి చెందగా మృతుల సంఖ్య 956కు చేరింది. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలను పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 163కు చేరుకోగా మృతుల సంఖ్య 16కు చేరింది. కరోనా జోరు తగ్గినా జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 6 కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రైవేట్ ఆసుపత్రిలో 3 చేరగా కేజీహెచ్లో 3 చేరారు. వీరితో బాధితుల సంఖ్య 163కు చేరిందని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ తెలిపారు. ఇప్పటివరకు కేజీహెచ్లో 124 మంది చేరగా 13 మంది మరణించారని, 10 మంది కోలుకోగా 9 మంది వైద్య సలహాలను కాదని వెళ్లిపోయారన్నారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 39 మంది చేరగా 3 మృతి చెందారన్నారు.
కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 16కు చేరిందని ప్రిన్సిపాల్ వివరించారు. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. కోవిడ్ 19 పేషెంట్స్ లో ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి చాలా విస్తృతంగా వస్తున్నట్లు మనకు సమాచారం. సాధారణంగా ఇది ఏమీ హాని చేయదు. అయితే ఎప్పుడైతే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ స్పోర్స్ అనేవి ఫంగస్ కింద మారి కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. నిన్నటి వరకు సుమారు మన ఆంధ్రదేశంలోనే 1500 కేసులు దాకా వచ్చినాయి. అందులో 100కి పైచిలుకు మన కేజీహెచ్లోనూ అడ్మిట్ అయి ఉన్నారు. అయితే ఏదేమైనా సరే జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత షుగర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు 200 దాటనివ్వకూడదు బ్లడ్ షుగర్ని. అదొకటి. ఇక రెండవది, ఏదైనా డిసీజ్ దానికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే డాక్టర్ దగ్గరికి వస్తే వైద్యం చేయడానికి వీలవుతుంది. ఏంటి లక్షణాలు? మనకి ముఖం మీద ఒక పక్కన ఒక సగంలో ఏదైనా వాపు రావటం కానీ, లేకపోతే ముక్కు చుట్టుపక్కల వాపు, నొప్పి, తర్వాత అక్కడ కొన్నాళ్ళకి అక్కడ సెన్సేషన్ లేకపోవటం, అంటే ఇటు తిమ్మిరెక్కిపోవటం, ఇంకా తీవ్రమైతే కన్ను అంతా కూడా వాచిపోవటం, కన్ను మసకబారటం, చూపు లేకపోవటం, అంతకంటే తీవ్రం అయ్యి మెదడులోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావటం, కోమాలోకి వెళ్ళిపోవటం, మరణం సంభవించటం ఇలా జరుగుతుంటాయి. అయితే ప్రారంభంలోనే ఎప్పుడైతే బుగ్గ మీద అది బాగా నొప్పిగా ఉందో, వాపు కొద్దిగా కనపడిందో, వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఇఎన్టి సర్జన్స్ చేస్తారు. ముక్కులో గొట్టం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఇంకా తీవ్రమైందా అప్పుడు దానికి మనం కన్ను తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఆపరేషన్స్. దీంతోపాటు కొన్ని రకాలైన మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఆంఫోటెసిన్ బి అనే మందు ఒకటి, లేకపోతే పోసోకొనజోల్ అనే మందు, లేకపోతే ఇసావుకొనజోల్ అనే మందు, ఈ మూడును ప్రత్యేకంగా మ్యూకార్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్కి వాడే మందులు. సో ఇవన్నీ కూడా టెన్షన్గా కనీసం ఈ మందులు 4 నుంచి 6 వారాల వరకు వాడాలని చెప్పేసి వైద్యవర్గాల్లో జరుగుతున్న చర్చ. అందరిలోనూ వాడాలి. కొంతమందిలో, ఎక్కువ శాతం మందిలో మనకి ఆపరేషన్లు కూడా అవసరం అవుతాయి. కాబట్టి మ్యూకార్మైకోసిస్ మీద ప్రజలందరిలో సరైన అవగాహన ఉండాలి, షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి రెండు చేస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచురీ దాటాయి. వీటి ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకి వీటి ధరలు పరుగులు పెడుతూ 100కి చేరుకున్నాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు వీటి వినియోగం భారంగా మారింది. పైసా పెంచుకుంటూ తాజాగా పెట్రోల్పై 17 పైసల వరకు పెరగగా, డీజిల్పై 28 పైసల వరకు పెరిగింది. దూరాన్ని బట్టి వీటి ధరలు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు చాపకింద నీరులా పెంచుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా స్వైర విహారంతో లాక్డౌన్ వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలు పెట్రోల్ ధరల పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్షిక కర్ఫ్యూ అమలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ ప్రజా రవాణాకు పెనుభారంగా మారింది. అత్యవసరంగా ప్రయాణించేందుకు ప్రజలు సొంత వాహనాలను ఉపయోగించడంతో వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. దేశీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఒక కారణమైనప్పటికీ ప్రజలపై భారం పడకుండా చూడాలని వాహనదారులు కోరుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో మంగళవారం నాటికి విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 46 పైసలు ఉండగా, డీజిల్ ధర 94 రూపాయల 61 పైసలు ఉంది. ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత ఆర్థిక భారం పెరగడం ఖాయమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గాయి. తగ్గిన ధరలకి ప్రామాణికం చేసుకుంటే మన భారతదేశంలో 18 రూపాయలకు పెట్రోల్ అమ్మేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సుంకాలు వేయటం వల్ల
దాదాపు 2.60 రూపాయలు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ ఏవైతే ఉందో ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లాభాలు చేసేటట్టు ఉన్నాయి తప్ప ఇంకోటి ఏం కాదు. క్రూడ్ ఆయిల్ తగ్గితే మేము తగ్గిస్తామని చెప్తున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఒక్క మామూలు వాహనదారులకే కాదు ఆహార వస్తువుల మీద ఈ దేశం యొక్క పేద ప్రజానీకం మీద విపరీతంగా పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి కార్పొరేట్ శక్తులకి రిలయన్స్ లాంటి కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేది ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి ఖచ్చితంగా తగ్గించాలి లేదనుకుంటే ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సి ఉంటుందని సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటే దేశ ప్రజలు రెండోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు పెంపుదల చేసింది. డీజిల్ పెట్రోల్ మీద పెంచినటువంటి వ్యాట్ సబ్సిడీలను రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకి ధరలు పెంచుకుని ఇచ్చిన అనుమతుల్ని వెంటనే రద్దు చేసి దేశ ప్రజలు ఆదుకోవాలి. కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ప్రయాణికుల తాకిడి పెరగవచ్చునని అంచనా వేసుకున్న రైల్వే పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వాల్తీర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటన విడుదల చేశారు. హౌడా యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ హౌడా, షాలిమార్ సికింద్రాబాద్ రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వాల్తీర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. హౌడా యశ్వంత్పూర్ 02469 ప్రత్యేక రైలు ఈ నెల 10, 17, 24 తేదీల్లో హౌడాలో బయలుదేరి అదే రోజు విశాఖ చేరుకుంటుంది. ఇక్కడ నుండి 2 గంటల 5 నిమిషాలకు బయలుదేరి వెళుతుంది. అలాగే యశ్వంత్పూర్ హౌడా 02470 ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27 తేదీల్లో యశ్వంత్పూర్లో బయలుదేరి అదే రోజు రాత్రి విశాఖ చేరుకుంటుంది. ఇక్కడ నుండి 11.5 గంటలకు బయలుదేరి వెళుతుంది. షాలిమార్ సికింద్రాబాద్ 02449 ప్రత్యేక రైలు ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం షాలిమార్లో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి విశాఖ చేరుకుని ఇక్కడ నుండి 1 గంట 50 నిమిషాలకు వెళ్తుంది. సికింద్రాబాద్ షాలిమార్ 02450 ప్రత్యేక రైలు ఈ నెల 11, 18, 25 జూలై 2వ తేదీల్లో ఉదయం సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం విశాఖ చేరుకుని ఇక్కడ నుండి 3.5 గంటలకు వెళ్తుందని ఏకే త్రిపాఠి వెల్లడించారు. ఎంట్రీ స్టేషన్ హావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ మాస్క్ శానిటైజర్స్ అండ్ వి ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఆల్ ది పీపుల్ హు ఆర్ విజిటింగ్ ది స్టేషన్ టు ఆబ్జర్వ్ సేమ్ ప్రికాషన్ వి హావ్ మార్క్డ్ దేర్ ప్లేసెస్ ఆల్సో ఐ మీన్ వైల్ క్యూయింగ్ అప్ టు ది విండోస్ యు కాంట్ స్టాండ్ వెరీ క్లోజ్ వి హావ్ మార్క్డ్ ఆఫ్ ది ప్లేసెస్ కీపింగ్ ది necessary distance required for it's a self-discipline. Now we all know that after 2 months we have learnt many things about COVID, so nothing new I have to tell. Everybody knows what is to be done. My request is only don't lose patience and follow all those precautions and help railways in allowing you to travel by the trains. If this experiment is successful, we may even increase the trains. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా జిల్లా యంత్రాంగం మాత్రం నిర్ధారణ పరీక్షలను మాత్రం తగ్గించటం లేదు. మంగళవారం ఒక్కరోజులోనే జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 7500 నిర్వహించారు. ఈ సంఖ్యను 10,000కు చేరేలా మరింత పెంచనున్నారు. జ్వరపీడితులు, పాజిటివ్ బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లతో పాటు లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయం కేంద్రంగా పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను వినియోగిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందిన ఘటన పెందుర్తిలో విషాదం నింపింది. తల్లికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో ఆ తల్లి గుండెలు అలిసేలా విలపించింది. గాజువాకకు చెందిన కొట్టాల ప్రవీణ్ కుమార్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. భార్య పావని, కుమారులు రాకేష్, రోహిత్తో కలిసి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో నివాసముంటున్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారం క్రితం పావని తన ఇద్దరు కుమారులతో కలిసి
పెందుర్తి నల్లక్వారి ప్రాంతంలో గల పుట్టింటికి వచ్చింది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతం కావడంతో మేడపై ఆరబెట్టిన దుస్తులు తీసేందుకు పావన్ వెళ్తుండగా చిన్న కుమారుడు రోహిత్ కూడా వస్తానని మారాం చేశాడు. దీంతో కుమారుణ్ణి చంకన ఎత్తుకుని మేడపై ఆరబెట్టిన దుస్తులు తీస్తుండగా పెద్ద శబ్దంతో వీరు ఉన్న ప్రదేశంలో పిడుగుపడింది. తల్లి చంకన ఉన్న రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పావని ముఖం, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. తన కళ్ళ ఎదుటే కుమారుడు మృతి చెందడంతో పావని గుండెలవసేలా విలపించింది. అదే ఆ అమ్మాయి మేడ మీదకి వెళ్ళింది బట్టలు తీయడానికి. అలా సెల్ చేత్తో పట్టుకుంది అమ్మాయి. పట్టుకోగానే పిడిగొచ్చి పడగానే వెంటనే అమ్మాయి పడిపోయింది. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి చూసి వెంటనే వాళ్ళ అమ్మమ్మని పిలిచి చెప్పారండి. అప్పుడు వెంటనే ఆ బాబుని వెంటనే మగవాళ్ళు వచ్చి వెంటనే ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది అబ్బాయికి. వెంటనే హాస్పిటల్కి వెంటనే కారులో తీసుకెళ్లిపోయారు. తర్వాత అంబులెన్స్ వెంటనే అంబులెన్స్ కూడా వెంటనే కాల్ చేశారు. వెంటనే కిందకి దింపారు. దింపగానే వెంటనే ఆ అమ్మాయికి చిన్నది వాళ్ళు మగవాళ్ళు కొడుతూ కొంచెం చిన్నది అమ్మాయికి శ్రోహక వచ్చింది. రాగానే వెంటనే తర్వాత 108 వచ్చిందండి. 108 రాగానే కొంచెం అది రిపేర్ అవ్వడం వలన వేరే 108 వచ్చి తీసుకువెళ్ళడం జరిగింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ అమల్లో ఉండగా సరైన కారణాలు లేకుండా బహిరంగ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్ల వద్ద ఉంచిన 1477 వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి బయట తిరుగుతున్న 55 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం నుంచి మంగళవారం వరకు మాస్కులు లేకుండా నగరంలో తిరుగుతున్న 82 మందికి జరిమానా విధించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని పోలీసులు కోరుతున్నారు. సింహాచలం భూ సమస్య 2.5 దశాబ్దాల కాలంగా నలుగుతోంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కొత్త కొత్త కమిటీలు పుట్టుకొస్తున్నాయి. అవి సమర్పించిన నివేదికలు బుట్టదాఖలాలవుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. దీనిపై పంచగ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించి పుణ్యం కట్టుకోవాలని పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా నలుగుతున్న సింహాచలం భూ వివాదంపై ఏసీటీ కథనం. పంచగ్రామాలుగా పిలువబడుతున్న పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, గోపాలపట్నం, చేమలాపల్లి తదితర గ్రామాల్లో సుమారు 25,000 మంది భూములు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు. 1976 నుంచి 1996 వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ఈ గ్రామాల్లోని సుమారు 12,000 ఎకరాల సింహాచల దేవస్థానానికి చెందిన భూములున్నాయంటూ 1996 ఆనాటి పెందుర్తి, విశాఖ రూరల్ తహసీల్దారులు రైతువారీ పట్టాలు జారీ చేయడంతో సమస్య మొదలైంది. బాధితులు కొందరు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పొచ్చింది. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఆనాటి ఆర్డీఓ బాధితులకు కొంతమేర న్యాయం చేశారు. 2003 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరికి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించగా 1998 నాటి ధర ప్రకారం అంటే 70% సొమ్ము చెల్లించి తమ స్థలాలను కొందరు క్రమబద్ధీకరించుకున్నారు. అయితే ఇందులో తేడాలున్నాయంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 578 జీవోను రద్దు చేసింది. కాంగ్రెస్ నేత ద్రోణరావు సత్యనారాయణ చైర్మన్గా మరో కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 2009 ఎన్నికలు రావడం, మళ్లీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందడంతో పంచగ్రామాల భూ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖలో జరిగిన తొలి కేబినెట్లో పంచగ్రామాల భూ వివాదాన్ని పరిష్కరించడానికి ఓ తీర్మానం కూడా చేసింది. కానీ సకాలంలో ఏ చర్య తీసుకోలేదు. భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం 2019 ఎన్నికల ముందు 229 జీవోను విడుదల చేసింది. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ఈలోగా ఎన్నికలు రావడంతో సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నూతన కమిటీని నియమించింది. పలు దఫాలుగా ఈ కమిటీలో చర్చలు జరిగినప్పటికీ ఆశించిన ప్రయోజనం అయితే కనిపించలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించకుండా దీర్ఘకాలం పొడిగిస్తూ ఈ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా
ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన సందర్భంగా అడివరం పాత అడివరం మీద నుంచి పాదయాత్ర చేస్తూ పంచగ్రామాల భూ సమస్యని అధికారంలో రాగానే పరిష్కరిస్తాం, ఇక్కడ రైతులకు హక్కులు కల్పిస్తాం, ఇక్కడ గృహ నిర్మాణదారులకు హక్కులు కల్పిస్తాం, 275 లో ఉండే ఆక్రమణదారులకు రెగ్యులరైజ్ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు భూ సమస్య తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తాను కూడా అని ప్రగల్భాలు పలికిన నాయకుడు, పెందుత్తి ఎమ్మెల్యే ప్రజల కోసం పంచగ్రామాల సమస్య కోసం ఆమరణ దీక్ష చేస్తానని బూటకప్పు దీక్షలు చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క అంగుళం కూడా కదలలేదు ఆ సమస్య మీద పరిష్కారం. తెలుగుదేశం హయాంలో చివరిలో ఎవరైతే రామచంద్ర మోహన్ గారు ఈవోగా ఉన్నారో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి కలెక్టర్ కాటమనేని భాస్కర్ గారు దీనికి ఒక మంచి పరిష్కారాన్ని చూపించి ఎస్పెషల్లీ పంచగ్రామాలు భూములపైనే ఒక సపరేట్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక జీవోని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకోవడం కోసం రామచంద్ర మోహన్ గారిని ఒక పావుగా వాడుకున్నారు అజయ్ కల్లం గారు. అజయ్ కల్లం గారు అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. అతను శిష్యుడైనటువంటి రామచంద్ర మోహన్ ఉపయోగించి కొంతమంది వైసీపీ నాయకులు ఉపయోగించి విజయవాడలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేత కేసు వేయించి ఆ జీవోని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకున్నారు. ఆ రోజు ఆ జీవో ఇంప్లిమెంట్ అయి ఉంటే ఈ రోజుకి భూ సమస్య పరిష్కారం అయిపోయేది. అంత చక్కటి జీవో ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇకపైన మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య తీర్చాలనే ధర్మం మీ పక్కన కానీ ఉండి మీరు చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో పైన ఉన్న స్టేని తొలగించండి. తొలగించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ పాలనలో ఉద్యోగ కల్పన ఒక మిథ్య, అభివృద్ధి శూన్యం, మండిపడ్డ టీడీపీ జనరల్ సెక్రటరీ ఎండి నజీర్. రక్షించాల్సిన పోలీసులే శిక్షిస్తే ఎలా? లక్ష్మీ అపర్ణకు న్యాయం చేయాలని మహిళా సంఘాల డిమాండ్. క్రమేపీ తగ్గుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. రోజురోజుకీ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు, సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం లేదన్న వైద్యులు. ప్రతిరోజు పెరుగుతున్న చమురు ధరలు, 100కు చేరిన పెట్రోల్ లీటర్ ధర. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.